వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రథమ స్థానంలో ఉన్న లాభసాటి పరిశ్రమ పాడి పరిశ్రమ ఈ పరిశ్రమ నిర్వహణలో అరవై నుంచి డెబ్బై శాతం వ్యయం ఒక పోషణకే అవుతుంది సాధారణంగా పశువులకు ఇచ్చే పచ్చిమేత పూర్తిగా వినియోగం అవక వృధాగా పోతూ ఉంటుంది పెద్ద ఆకులు కాండం కలిగిన వాటిని మేతగా పెట్టడం వల్ల పశువులు వాటిని తినలేక వృధా చేస్తాయి అలా కాక మేతలను పూర్తిగా వినియోగించుకోవాలంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందించాలి పశుగ్రాసాలను ముక్కలుగా చేయటానికి చాప్ కట్టర్ అనే యంత్రం ఉపయుక్తంగా ఉంటుంది రైతులు తమకున్న పశు సంఖ్యను బట్టి చాప్ కట్టర్ను ఎంపిక చేసుకుని మేత వృధా తగ్గించుకోవడమే కాకుండా పాల దిగుబడి పెంచుకోవచ్చునంటూ చాప్ కట్టర్ పనితీరును తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు పాడి పశువుల పెంపకం లేదా జీవాల పెంపకంలో మేతకు అధిక ప్రాధాన్యత ఉంది అయితే ఈ శత శాతం సద్వినియోగం చేసుకోవాలంటే పంటను కోచిన వెంటనే పశువులకు మేపకుండా వాటిని చాపు కట్టర్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపినట్లయితే ఈ మేత వృధాని అరికట్టడం మూలంగా ఈ మేత వినియోగాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది చాప్ కట్టరు వాడడం మూలంగా ముప్పై శాతం వరకు మేతని ఆదా చేయడం అదేవిధంగా పదిహేను శాతం వరకు పాల దిగుబడిని పెంచటం అనేది సాధ్యమవుతుంది పశువులు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఈ దాన ఈ మేతని తీసుకోవటం వల్ల పాల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది పశుగ్రాసాల కాండాలు పెద్దగా లావుగా ఆకులు వెడల్పుగా పొడవుగా ఉంటే ఈ పశువులు పూర్తిగా తినలేవు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ మేత అనేది వృధా అవుతుంది చిన్న చిన్న కా కాండాలుగా కత్తిరించి మేపితే తొంభై నుంచి వంద శాతం వరకు కూడా మేత సద్వినియోగం అవుతుంది తర్వాత ఈ పశుగ్రాస కాండాలను చొప్పలను మనం ఆశించిన సైజులో కత్తిరించి మేపడం అనేది చాప్ కట్టడం వల్ల సాధ్యమవుతుంది అంగుళం సైజుకి కత్తిరించి ఈ ఎండుగడ్డిని అదేవిధంగా ఈ పచ్చగడ్డిని కలిపి కత్తిరించి పశువులకు మేపినట్లయితే పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది కారణం ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఆ పశువులకు ఎక్కువగా లభ్యమై ఈ శాతం పడడానికి అవకాశం ఉంటుంది ఈ మొక్కలు చేసిన పశుగ్రాసాన్ని పశువులు సులభంగా అదేవిధంగా పూర్తిగా తింటాయి అనేక రకాల పశుగ్రాసాలను కలిపి వృధా కాకుండా ఒకేసారి వినియోగం చేయడానికి ఈ చాప్ కట్టర్స్ ఉపయోగపడతాయి మొక్కలుగా కత్తించిన పశుగ్రాసాన్ని ఈ బస్తాల్లో నింపి సులభంగా తక్కువ స్థలంలో నిల్వ చేసుకోవచ్చు తర్వాత రవాణా చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఈ మొక్కలు చేసిన పశుగ్రాసాల్లో విటమిన్లు ఖనిజ లవణాలు మొలాసెస్ వంటివి కలపడం కూడా చాలా తేలిక ముఖ్యంగా సంపూర్ణ మిశ్రమ మిశ్రమదాన తయారీకి ఈ చాప్ కట్టర్ చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఈ యూరియా ట్రీటెడ్ ప్యాడిస్ట్రా యూరియాలో ఓరవేసిన ఈ వరిగడ్డి తయారీకి కూడా ఈ చాప్ కట్టర్స్ చాలా వరకు ఉపయోగపడతాయి పది నుంచి పదిహేను పశువులు పెంచుకున్న రైతులు రెండు హెచ్పి సామర్థ్యం ఉన్న ఈ చాప్ కట్టర్స్ని కొనుగోలు చేసుకున్నట్లయితే వారికి సరిపోతుంది ఎందుకంటే పది పశువులను వాళ్ళకి రోజుకి కనీసం మూడు వందల కేజీల మేత అరవై నుంచి డెబ్బై కేజీల మేత అవసరం అవుతుంది కాబట్టి ఒక గంటలో కత్తిరించే పశుగ్రాస పరిమాణాన్ని పరిమాణాన్ని గమనించుకున్నట్లయితే ఆ రెండు హెచ్పి సామర్థ్యం ఉన్న ఈ చాప్ కట్టర్ అయితే ఐదు వందల నుంచి ఎనిమిది వందల కేజీల పచ్చగడ్డిని మూడు వందల నుంచి ఐదు వందల కేజీల గడ్డిని మొక్కలు చేయొచ్చు అదేవిధంగా ఐదు హెచ్పి సామర్థ్యం ఉన్న ఈ చాప్ కట్టర్ అయినట్లయితే రెండు వేల నుంచి మూడు వేల కేజీల మేతను వెయ్యి నుంచి రెండు వేల కేజీల ఎండు మేతను కత్తిరించగలదు అదేవిధంగా హెచ్పి సామర్థ్యం ఉన్న చపుక చాప్ కట్టర్ అయినట్లయితే నాలుగు వేల నుంచి ఆరు వేల కేజీల మేత అదేవిధంగా మూడు వేల నుంచి నాలుగు వేల కేజీల ఎండు మేతని క కట్ చేసే సామర్థ్యం ఉంటుంది రైతులు తమకున్న పశువుల సంఖ్యమ బట్టి ఎంత హెచ్పి సామర్థ్యం ఉన్న చాప్ కట్టర్ కొనుగోలు చేసుకోవాలనేది నిర్ణయించుకోవాలి ముఖ్యంగా ఒకటి రెండు పశువులు ఉన్నవాళ్ళు కరెంటుతో కాకుండా చేత్తో తిప్పే చేత్తో కట్ చేసే చాప్ కట్టర్ని కొనుగోలు చేయొచ్చు వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ముఖ్యంగా పెసర మినుము వేరుశనగ మొక్కజొన్న ఇవంటి ఈ పంటల నుంచి వచ్చే ఈ వ్యర్థ పదార్థాలని చాప్ కట్టర్ ద్వారా మొక్కలు చేసుకుని సంపూర్ణ మిశ్రమ ధరలో కలుపుకోవచ్చు లేదా పచ్చి మేతతో పాటు కలిపి కట్ చేసి మేపుకోవడం వల్ల ఈ వృధాగా పోతున్న వ్యవసాయ ఉప వృత్తుల్ని లేదా వ్యర్థ పదార్థాలను కూడా ఉపయోగించుకోవడానికి ఈ చాప్ కట్టరు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు తమ వద్దనున్న ఈ పచ్చి మేత లేదా ఎండు మేత లేదా వ్యవసాయ వ్యర్థ పదార్థాలని సంపూర్ణంగా వినియోగించుకోవడం కోసం ఈ చాప్ కట్టర్ సాయంతో వీటిని మొక్కలు చేసి మిశ్రమం చేసి పశువులకు మేపుకున్నట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది పాలలో వెన్న శాతం పెరుగుతుంది పాల ఉత్పత్తి వ్యయం తగ్గడం మూలంగా అధిక లాభాలనేవి పొందడానికి అవకాశం ఉంటుంది